వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డిపై వైసీపీ హైకమాండ్ వేటివేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఆయన వ్యవహారంపై సీఎం జగన్ సీరియస్ అయినట్లు తెలిసింది. ప్రభుత్వంతో పాటు పార్టీ నేతలను కూడా వరుసగా తప్పుబడుతూ చేస్తున్న ఆనం కామెంట్స్ ఇక సహించాల్సిన అవసరం లేదని జగన్ అభిప్రాయపడినట్టు తెలుస్తోంది. దీంతో ఆనంపై రేపో మాపో వేటివేస్తూ వైసీపీ నుంచి అధికార ప్రకటన వెలువడే అవకాశాలున్నాయట. వెంకటగిరి ఇన్ఛార్జిగా నేదురుమెల్లి రామ్ కుమార్ రెడ్డిని నియమించనున్నట్టు తెలిసింది. మిగతా అయితే అసలు అవి ఎక్కడున్నాయో కూడా మా అధికారులకు తెలిసాము, కానీ నాకైతే తెలియదు. నేను వెళ్ళి కూడా ప్రతి గ్రామంలో సచివాలయాలను కూడా చూశాను కట్టేటప్పుడు. కడతామన్నారే కానీ కట్టకుండా ఇప్పటికి ఉన్నాయి. దాదాపుగా 40 సచివాలయాలు ప్రారంభమయ్యాయి మా నియోజకవర్గంలో, కానీ ఇక్కడ మాత్రం 2-3 పూర్తి అయ్యాయి. మరి సైదాపురం హెడ్ క్వార్టర్స్లో మండల కాంప్లెక్స్ లోనే ఉంది ఒక సచివాలయం. దాదాపు భవనం పూర్తి అయ్యే స్థాయికి వచ్చింది. ఎందువల్ల ఆగాదో, ఎందువల్ల కాంట్రాక్టర్ కట్టకుండా వెళ్ళిపోయాడో, మరి ఇంజనీర్లు త్వరితగతిన వాళ్ళని ఒప్పించి దాన్ని పూర్తి చేయాలి. అలాగే 2వ సచివాలయం ఉంది, మన రాయపూర్ రోడ్లో పెట్టాం స్థలం. దాన్ని మొదలు పెడితే బేస్మెంట్గా కట్టారో లేదో తెలియదు, కానీ దాన్ని అసలు అక్కడే వదిలేశారు. ఎప్పుడు అడుగు, మొదలు పెడతాం కడతాం అయిపోతుంది అని అంటున్నారు. అయిపోతుంది, ఒకటి మాత్రం అయిపోతూ ఉంది, అందరూ గమనించాలి. మీరు ఇచ్చిన 5 సంవత్సరాల కాలం మాకు పూర్తి అయిపోతాం. ఆనం రామనారాయణ రెడ్డి కొంతకాలంగా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. 4 ఏళ్లలో ఏం చేశామని ప్రజలను ఓట్లు అడగాలని ఆయన అన్నారు. రోడ్డుపై పడ్డ గోతులను కూడా పూడ్చలేని స్థితిలో ఉన్నామని ఆయన అన్నారు. కొద్దిసేపటి క్రితం కూడా ఆయన మాటలు పార్టీకి డ్యామేజ్ కలిగించేవిగా ఉన్నాయట. గ్రామ సచివాలయాలకు భవనాలు లేవని, అద్దె భవనాలు, అంగన్వాడీ కార్యాలయాల్లో వాటిని నడుపుతున్నామన్నారు. నిధులు మంజూరైనా నిర్మాణాలు చేపట్టడం లేదన్నారు. గత కొంతకాలంగా ప్రభుత్వం పార్టీపై విమర్శలు చేస్తున్న ఆనం రామనారాయణ రెడ్డిని ఇక ఉపేక్షించి లాభం లేదన్న నిర్ణయానికి పార్టీ హైకమాండ్ వచ్చినట్టు తెలిసింది. ఒక సేవా సేవా దృక్పథంతో మన ప్రాంతాల్లో, మన మారుమూల పల్లెల్లో, మన ఎక్కడనో ఉన్నటువంటి రోడ్లు లేని గ్రామాల్లో ఉన్న సచివాలయాల్లో కూడా వాళ్ళందరూ వచ్చి పనిచేస్తాం. వాలంటీర్లు అయితే మీ ఊరు వాళ్ళే, వాళ్ళు ఎక్కడ పోయేది ఉండదు వచ్చేది ఉండదు, కానీ వీళ్ళు బయట ప్రాంతాల నుంచి రావాలి. వీళ్ళు చదివిన చదువులకి ఈ జీతాలకి ఇక్కడ పనిచేయక్కర్లేదు. ఇంకా ప్రభుత్వంలో పెద్ద పెద్ద జీతాల్లో పెద్ద పెద్ద ఉద్యోగాలు వస్తాయి. ప్రైవేట్ కంపెనీలకు వెళ్తే ఇంకా పెద్ద ఉద్యోగాలు వస్తాయి. అయినా ఏదో మనం కూడా ప్రజాసేవలో ఉండాలి, ప్రజలకు సేవ చేయాలి అనే ఉద్దేశంతో అందరూ వస్తారు. కానీ వాళ్ళకి భవనం లేదు. ఒక దగ్గర ఎక్కడో పాత భవనాల్లో ఉన్నాయి. ఆ పాత భవనాల్లో వర్షం పెడితే కంప్యూటర్లు కూడా నానిపోతున్నాయి. వాళ్ళకు ఉన్న రికార్డు అంతా తడిచిపోయే పరిస్థితి అయిపోయింది. కొత్త భవనాల్లో మీరు రండి అంటే ఇంజనీర్లు ఒలకరు, మనం పలకం. ఎలా వస్తాయి భవనాలు? ఊరికినే భవనం అంటే ఏదో మంత్రంతో వచ్చేది కాదు. దాదాపు 40 లక్షల రూపాయలు ఒక సచివాలయ భవనాన్ని నిర్మాణం చేయాలంటే గ్రామంలో ఉన్నటువంటి గ్రామ పెద్దలు, సర్పంచులు, ఎంపీటీసీలు, మండల అధ్యక్షులు, డిప్యూటీసీలు, అలాగే ఇంజనీరింగ్ అధికారులు అందరూ సహకరిస్తేనే ఈ భవనాలు పూర్తవుతాయి. అధికార పక్షంలో ఉంటూ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేలా మాట్లాడితే ప్రజల్లో పార్టీ పల్చనవుతుంది. ఇటువంటి ఇష్యూస్పై ఆనంను అధిష్టానం గతంలో పిలిచి మాట్లాడింది. అయినా సరే ఆనం తీరు మారలేదు. అంటే ఆయనకు పార్టీలో ఉండడం ఇష్టం లేదని భావించాల్సి ఉంటుందని జగన్ ఒక అభిప్రాయానికి వచ్చినట్టు చెప్తున్నారు. సీనియర్ నేతగా అంతర్గత సమావేశాల్లో చర్చించుకోవాల్సిన అంశాలను బాహాటంగా ప్రస్తావించడాన్ని జగన్ సీరియస్ అయినట్లు తెలిసింది. అయితే వేటు వెయ్యాలన్న దానిపై ఇన్నాళ్ళు వెయిట్ చేశారని, ఇక వింటూ ఊరుకుంటే పార్టీ మరింత డ్యామేజ్ అవుతుందని భావించి ఆయనపై చర్యలకు హైకమాండ్ సిద్ధమైనట్లు టాక్. వెంకటగిరి వైసీపీ ఇన్ఛార్జిగా నేదురుమెల్లి రామ్ కుమార్ రెడ్డిని నియమించాలని ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది.
ప్రస్తుతం తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా నేదురమెల్లి రామ్ కుమార్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. ఆయనను వెంకటగిరి ఇన్ఛార్జిగా నియమించి ఆనంపై పార్టీ పరంగా వేటు వేయాలన్న ఉద్దేశంతో వైసీపీ చీఫ్ ఉన్నట్లు పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారాన్ని బట్టి తెలిసింది. సీనియర్ నేత కావడంతో ఒకసారి పిలిచి ఆయనతో మాట్లాడతారా లేక నేరుగా వేటు వేస్తారా అన్నది రెండు రోజుల్లో తెలియనుంది. అయితే నేదురమెల్లి రామ్ కుమార్ రెడ్డి ఇంటి దగ్గర కార్యకర్తలు అప్పుడే సంబరాలు మొదలుపెట్టేశారు. జగన్ 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 జగన